మార్వల్ ఫేజ్ 4 ఈ ఫేజ్ 4 అయితే నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ వేలో అయితే ఎండ్ అయింది. అండ్ వకాండా ఫర్ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా చాలా అంటే చాలా ఎపిక్ ప్లాగ్ అయితే ఉంది. అండ్ నేను ఈ మూవీలో అసలు ఏం జరిగిందో దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, అది కూడా సింపుల్ అండ్ క్లియర్గా. అండ్ దాంతోపాటు ఈ మూవీలో చాలా అంటే చాలా డిసప్పాయింట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, అండ్ వాటిని కూడా ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను. అందుకు ఈ వీడియోలో తప్పకుండా స్పాయిలర్స్ అయితే ఉంటాయి, సో ఎవరికైనా స్పాయిలర్స్ వద్దు అంటే మీరు నా స్పాయిలర్ ఫ్రీ రివ్యూని వీడియో చూడవచ్చు, అందులో నేను ఎలాంటి స్పాయిలర్స్ ఇవ్వకుండా ఈ మూవీని అయితే రివ్యూ అయితే చేశాను. సో మీరు ఆ వీడియో చెక్అవుట్ చేయొచ్చు, అండ్ ఈ వీడియో తప్పకుండా స్పాయిలర్స్ అయితే ఉంటాయి. స్పాయిలర్ వార్నింగ్ ఇక్కడే. సరే గైస్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీకి సంబంధించిన స్టోరీ యాక్చువల్గా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అండ్ ఎటర్నల్స్ మూవీ జరిగిన తర్వాత అయితే ఈ మూవీకి సంబంధించిన స్టోరీ అయితే జరుగుతుంది. అండ్ ఈ మూవీ ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైంలోనే థార్ లవ్ అండ్ థండర్ అండ్ మన యాంట్ మ్యాన్ క్వాంటమేనియా మూవీ కూడా ఈ టైంలోనే జరుగుతుంది. దీనిని ఈ మూవీ డైరెక్టరే ఆఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేసేసాడు. అండ్ దానితో పాటు ఈ మూవీకి సంబంధించిన స్టోరీ దగ్గరకు వచ్చేస్తే, ఈ మూవీకి సంబంధించిన స్టోరీ మన చార్విక్ బోస్మన్ చనిపోయిన తర్వాత, ఐ మీన్ మన టిచాలా చనిపోయిన తర్వాత అయితే ఈ మూవీకి సంబంధించిన స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనం అందరూ ఎక్స్పెక్ట్ చేసేలాగానే టిచాలా ఈ మూవీలో క్యాన్సర్ వల్ల అయితే చనిపోయేటట్టు మనకి చూపించారు. అండ్ ఆల్వేస్ గా ఎందుకంటే థార్ లవ్ అండ్ థండర్ మూవీలో కూడా మన జేన్ ఫాస్టర్ క్యాన్సర్ వల్ల చనిపోయింది, సో ఆ రీజన్ ని ఇక్కడ తీసుకొని వచ్చి చాలా బ్యూటిఫుల్ వేలో అయితే మనకి ప్రజెంట్ చేశారు. అండ్ అందుకు ఈ మూవీ చాలా చాలా ఎమోషనల్ వేలో అయితే మారిపోతుంది. అండ్ మన చార్విక్ బోస్మన్ చనిపోయిన తర్వాత మన వకాండాని మన షౌరి అండ్ ప్రిన్సెస్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఈ దీనిని ఏ విధంగా మెయింటైన్ చేస్తారు అండ్ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ నుండి దీన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు దాన్ని మనకి చూపించారు. అండ్ ఇందులో చాలా మెయిన్ విలన్ అదే నెమోర్, అతనే నెమోర్. ఇతనైతే రాజు అండ్ ఇతనైతే ఒక సీలో ఉన్న మొత్తం వరల్డ్కి అయితే రాజు ఇతను. ఇంకా ఇతను ఇతని రూల్స్ మొత్తం సేమ్ టు సేమ్ వకాండియన్స్ రూల్స్ లాగే ఉంటాయి, ఐ మీన్ పాత రూల్స్ అండ్ కొత్త నేచర్తో అయితే ఉంటాయి. ఇంకందుకు మన నెమోర్ అయితే మన వకాండాస్ దగ్గరకు వచ్చి ఇదే అంటారు, మనం ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్ అయ్యి ప్రపంచం మీద అటాక్ చేద్దాము అని. అండ్ ఇలా చెప్తూ అతను చాలా అంటే చాలా స్వీట్గా ఒక వార్నింగ్ అయితే ఇస్తాడు మన వకాండియన్స్కి, అదేమిటంటే మీరు నాతో కలవండి లేదా ఫస్ట్ నేను వకాండ మీద అటాక్ చేస్తాను అని. అండ్ ఇలా చేస్తాడు కూడా, అది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వేలో. అండ్ అతను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే కూడా యాంటీ హీరోలాగా అయితే మనకి చూపించారు, అది కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అది ఎలా అంటే ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి అండ్ వాళ్ళిద్దరు వేలో కూడా మనం ఆలోచించాలి, అప్పుడే మనకి కలర్ కరెక్ట్ డిసిషన్ చూడడానికి దొరుకుతుంది. అక్కడ మనం వకాండియన్స్ తరపున అయితే ఆలోచిస్తున్నాం. అండ్ ఇక్కడ నెమోరియల్ ఆలోచిస్తున్నాడు అంటే ఇతను ఆలోచనలు కొంచెం తేడాగానే ఉన్నాయి, కానీ మనిషి మాత్రం చాలా పర్ఫెక్ట్ మనిషి, ఎందుకంటే అతను ఒక పర్ఫెక్ట్ రాజాలాగైతే ఉన్నాడు. ఎలా అయితే మిగతా రాజాలు టఫ్ డిసిషన్స్ తీసుకుంటారు, ఇంకా దానితో పాటు తన ప్రజల్ని చాలా బాగా చూసుకోవాలనుకుంటారు, అండ్ ఈ క్వాలిటీస్ అన్ని నెమోర్లో అయితే ఉన్నాయి. అందుకు చాలా పర్ఫెక్ట్ మనిషి అతను, కానీ అతను ఆలోచనలోనే కొంచెం అంటే కొంచెం తేడా అయితే ఉంది. ఇంకా దానినే లాస్ట్లో అయితే పర్ఫెక్ట్ అయితే చేసేస్తారు. అండ్ ఇందులో మనకి చాలా చాలా యాక్షన్ సీన్స్ చూడడానికి దొరుకుతాయి, అండ్ దానితో పాటే చాలా చాలా ఎక్స్ట్రాడినరీ స్టోరీ అని కూడా చూడడానికి దొరుకుతుంది. అండ్ మధ్య మధ్యలో ఎమోషనల్ సీన్స్ కూడా చూడడానికి దొరుకుతాయి. అండ్ దీంతో పాటు ఇక్కడ నెమోర్ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ కాదు, మన షౌరి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ బ్లాక్ పెంతర్ మన షౌరి అయింది కాబట్టి ఆమె దీన్ని ఏ విధంగా సెటప్ చేస్తుంది, దాన్ని ఏ విధంగా ఆమె ఆ బ్లాక్ పెంతర్ పవర్స్ తీసుకుంటుంది దాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చూపించారు. అండ్ అందులో మనకి ఆమె ఆ డ్రీమ్లోకి వెళ్ళినప్పుడు తనకి కిల్ మోంగర్ అయితే కనబడతాడు, తన బ్రదర్ కనబడారు, తన పూర్వీకులు కనబడరు, తన మామ్ కనబడరు, ఎవరు కనబడరు, కిల్ మోంగర్ అయితే కనపడతాడు. ఎందుకంటే తన దృష్టిలో ఇప్పుడైతే తనకు ఒక మోన్స్టర్ అయితే కావాలి, అండ్ తన మనసు కూడా అలానే ఆలోచిస్తుంది. ఎందుకంటే నెమోర్ ఒక పక్క అటాక్ చేస్తున్నాడు, తన మామ్ చనిపోయింది, అండ్ ఇమోషనల్స్ మొత్తాన్ని తీసుకొని ఆమెకు ఒక రాక్షసుడు కావాలి. సో అలా అయితే తన మనసులో అయితే ఉంది, అందుకోసమే మన కిల్ మోంగర్ అయితే తనకు కనపడ్డాడు. అండ్ మన కిల్ మోంగర్ తనకి పవర్స్ కూడా ఇచ్చేస్తాడు. అండ్ ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఇక్కడ కిల్ మోంగర్ రావడమే చాలా పర్ఫెక్ట్ డిసిషన్, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మన వకాండాకి ఒక మోన్స్టరే కావాలి, ఒక ప్రొటెక్టరే కావాలి, అంటే టఫ్ డిసిషన్స్ తీసుకోవాలి. సేమ్ అలాంటి డిసిషన్సే మన షౌరి అయితే తీసుకుంటుంది. అండ్ మన షౌరి క్యారెక్టర్ చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది, కానీ నాకైతే పర్సనల్గా చెప్తున్నాను, నాకైతే షౌరి బ్లాక్ ప్యాంథర్ అవడం అంతగా అయితే నచ్చలేదు. ఎందుకంటే ఆ బాడీ షేప్ ఇంకా లేడీ అంటే నాకైతే ఆ బాడీ షేప్ మొత్తం అంతగా అయితే నచ్చలేదు. అండ్ షౌరి క్యారెక్టర్ ఒక ఇంటెలిజెంట్ క్యారెక్టర్ లాంటిది మనం ఇక్కడ బ్లాక్ ప్యాంథర్ చేసేసారు, అండ్ ఆ క్యారెక్టర్ని బ్లాక్ ప్యాంథర్ యాజ్ అ బ్లాక్ ప్యాంథర్ చూడడం అయితే నాకైతే కొంచెం ఎందుకో నాకైతే పర్సనల్గా అయితే నచ్చలేదు. అండ్ మీకు బ్లాక్ ప్యాంథర్ మన షౌరి కావడం నచ్చిందా, దాని కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే పర్సనల్గా అయితే నచ్చలేదు. అండ్ దీని బదులుగా ఎవరినొక నెక్స్ట్ బ్లాక్ ప్యాంథర్ చేసింటే చాలా బాగుంటుండే. ఇంకా చూద్దాం నెక్స్ట్ బ్లాక్ ప్యాంథర్ ఎవరు అవుతారు. అండ్ దీనికి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ సీన్ దగ్గరికి వచ్చేస్తే, ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ సీన్లో మనకి న్యూ టచాలని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు, నాకియా టచాలాకి వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు
మన ఈ టిచాలా. అండ్ ఇతని గురించి సెపరేట్ వీడియోలో మాట్లాడదాం, ఎందుకంటే ఈ వీడియోలో మాట్లాడదాం అనుకోండి ఈ వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది. సో పోస్ట్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సెపరేట్ వీడియోని తీసుకుని వస్తాను, ఆ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఈ మూవీలో ఉన్న ఎపిక్ మూమెంట్ గురించి చెప్పబోతున్నాను, ఎందుకంటే నాన్ స్పాయిలర్ వీడియోలో అయితే నేను చెప్పలేకపోయాను. సో ఇక్కడ అయితే షేర్ చేసుకుంటాను. ఈ మూవీలో నాకు చాలా ఎపిక్ మూమెంట్గా అనిపించిండేది అదే నెమ్మూర్ మన వకాండాలోకి రావడం, అండ్ నెమ్మూర్ని చాలా చాలా బ్యూటిఫుల్ వేలో టీజ్ చేయడం. అది చెప్పాలంటే నిజంగా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అండ్ అతని యాక్టింగ్ కూడా వావ్, చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే ప్లే చేశారు. అండ్ దాంతోపాటే నాకు చాలా ఇంకో ఎపిక్ మూమెంట్గా అనిపించేది అదే ఈ మూవీలో ఉన్న కొన్ని యాక్షన్ సీన్స్. అంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో ఒకే అండ్ మన నెమోర్ సంబంధించిన వారి మధ్యలో హ్యాండ్ టు హ్యాండ్ కాంబ్యాక్ చూడడానికి జరుగుతుంది. అది నిజంగా మైండ్ బ్లోయింగ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఈ మూవీలో నాకు మన నెమోర్ సంబంధించిన సిటీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఈ సిటీని చూసి నాకు ఇదే అనిపించింది, ఇది నేనైతే డిజ్నీ ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ డిజ్నీనే అవతార్ మూవీని కూడా ప్రొడ్యూస్ చేసింది, ఇంకా అందులో ఏ రకమైన టెక్నాలజీని చూపిస్తారో, అండ్ అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడడానికి చాలా చాలా ఎక్సైట్ అయితే అయిపోయాను ఈ మూవీని చూస్తూ. అండ్ ఈ మూవీలో నేను కొంచెం నాకు స్పైడర్ మ్యాన్ వైబ్స్ కూడా వచ్చాయి, ఎందుకంటే మన ఐరన్ హార్ట్ ఉంది కదా, మన ఐరన్ హార్ట్ ఆమె స్ట్రగల్స్, ఆమె ఒక స్టూడెంట్, దాని ఆమె డబ్బుల కోసం చాలా పనులు చేస్తూ ఉంటుంది, ఆమె ఒక స్కూల్ ప్రాజెక్ట్ లాగా ఒక వైబ్రేనియం డిటెక్టర్ని కనిపెట్టేసింది. సో ఆమె చాలా చాలా ఇంటెలిజెన్స్ అయిన ఆమె. అండ్ ఈమెకి సంబంధించి సపరేట్ షో కూడా రాబోతుంది, అదైతే డైరెక్ట్లీ యాక్చువల్గా ఈ మూవీ తర్వాత స్టార్ట్ అవుతుంది. నాకైతే ఐరన్ హార్ట్ ది ఫస్ట్ గాల్లోకి ఎగురుతుంది ఆమె, ఆ సీన్ నాకు కొంచెం ఇంప్రెషన్ గా అనిపించింది. అండ్ నాకైతే కొంచెం ఐరన్ మ్యాన్ అయితే గుర్తుకొచ్చాడు నిజంగా. కానీ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ మాత్రం చాలా అంటే చాలా బెటర్ గా అయితే లేవు. అండ్ ఇది నేను నా స్పాయిలర్ ఫ్రీ వీడియోలో చెప్పాను, ఇక్కడ కూడా అదే చెప్తున్నాను, యాక్షన్ సీన్స్ బెటర్ గా అయితే లేవు. అండ్ కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ చూస్తేనే మనకి బ్రెయిన్ లో అయితే ఉంటాయి, కానీ ఇందులో ఉన్న యాక్షన్ సీన్స్ అసలుకి మనకి కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ గుర్తే ఉంటాయి, కొన్ని అసలు ఏమీ గుర్తుండదు. అంటే అక్కడక్కడ కొంచెం ఆ సూట్ వేసుకున్నప్పుడు, అప్పుడు ఫ్లై అయినప్పుడు ఆ సీన్స్ మాత్రమే గుర్తుంటాయి, కానీ ఇలాంటి సీన్స్ అయితే గుర్తుండవు. అండ్ నా ఒపీనియన్ అయితే ఇది. అండ్ ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్గా అయితే పెట్టారు, కానీ ఎమోషనల్గా అయితే పెట్టారు. ఈ మూవీలో మన చార్విక్ బోస్మ్యాన్ లేని లోటు అయితే కొంచెం తీరినట్టయితే ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ ట్రై చేశాడు, ఇంకా అది 90% వరకు అయితే మనకైతే ఇస్తుంది, ఆ ఫీల్ అయితే ఇస్తుంది. చార్విక్ బోస్మ్యాన్ లేరు, అండ్ అతని బదులుగా ఇప్పుడు షౌరి న్యూ బ్లాక్ పెంతర్ అయ్యింది అని. అండ్ దానితో పాటే చార్విక్ బోస్మ్యాన్కి మంచి ట్రిబ్యూట్ లాగైతే ఇచ్చారు. అండ్ మధ్య మధ్యలో ఆ ఎమోషనల్ సీన్స్, మధ్య మధ్యలో సైలెన్స్ అయిపోవడం, అండ్ అది మొత్తం చూసిన తర్వాత వావ్, నిజంగా చాలా చాలా రిలీఫ్గా అయితే అనిపిస్తుంది. అండ్ దాంతోపాటే మన చార్విక్ బోస్మ్యాన్ లేరని ఒక చిన్న బాధ కూడా వేస్తుంది. అండ్ ఇలా అయితే మనకి ఈ మూవీలో అయితే ప్రజెంట్ అయితే చేశారు. నిజంగా చెప్తున్నాను, ఈ మూవీ అయితే చాలా చాలా ఎమోషనల్గా అయితే ఉంది. ఎనీవే, మీరు ఈ మూవీని చూసేసారా? అలాగైతే మీకు ఈ మూవీలో అనిపించిన కింద కామెంట్ తప్పకుండా చేయండి. అలాగే ఎక్కడ నుంచి మన ఛానల్ ఫస్ట్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే మన సోషల్ మీడియా ఛానల్స్ వాటిని డిస్క్రిప్షన్లో ఉండేటప్పుడు తప్పకుండా ఫాలో కానీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే నా గాయ్స్, ఇంకా కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంతవరకు బాయ్. అండ్ మీకు సంబంధించిన వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, అండ్ ఈ మూవీ మీద నాన్ స్పాయిలర్ రివ్యూ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి. సరేనా గాయ్స్, బాయ్.